రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్రంలో గొల్ల కుర్మలకు ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకం రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చేనేత జౌళి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎంపీ వినోద్ కుమార్, టిస్కాబెట్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు హాజరయ్యారు. రాష్ట్రంలో రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని కేటీఆర్ నియోజకవర్గం నుండి ప్రారంభించడం గొప్ప విషయమని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుండి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు మానవ వనరుల అభివృద్ధిపై మాటలు వల్లివేయడం తప్ప చేసేదేం లేదని, కేటీఆర్ మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. కోట్లాది మంది వివిధ కుల వృత్తుల ఆధారంగా జీవిస్తున్నారని, తరతరాలుగా కుల వృత్తులపై ఆధారపడ్డవారికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని కొనియాడారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. కోట్లాది మంది వివిధ కుల వృత్తులపై ఆధారంగా జీవిస్తున్నారని, తరతరాలుగా కుల వృత్తులపై ఆధారపడ్డవారికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని కొనియాడారు. గొర్రెల పెంపకం అంటే ఏదో ఆషామాషీగా చేయకుండా ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం ప్రతి ఒక్క గొల్ల కురుముకి ఈ పథకంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము చాలా భయపడ్డామని అన్నారు. కానీ ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం తను చెప్పిందే చేసే నాయకుడని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం కానీ, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారికి ఉన్న లోతైన ఆలోచన కానీ ఒకసారి మీరు అందరి విషయాలు చెప్పుకుంటే గుర్తున్నాం. ఈరోజు చూస్తున్నాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా మానవ వనరుల అభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, నైపుణ్య శిక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఏ ముఖ్యమంత్రి చూసినా, ఏ మంత్రి చూసినా పదే పదే వల్ల వేసే ఒక పదమైన స్కిల్ డెవలప్మెంట్. మన ముఖ్యమంత్రి గారు అందరికంటే కూడా కొంత భిన్నంగా ఆలోచించే విషయం ఎందుకు తెలుసు, అందుకే వారు ఒక్కటే మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ మంచి ఆలోచనే, చాలా మంచి ఆలోచన చేయవలసిందే, కానీ దశాబ్దాలుగా శతాబ్దాలుగా తరతరాలుగా ఇప్పటికే ఎదిగి వచ్చిన నైపుణ్యం ఉన్న వాళ్ళ సంగతి, ఇప్పటికే డెవలప్ అయిన స్కిల్స్ అనేది ఎంతో మంది ఒకరి గారు పెరగాలి. కోట్లాది మంది వివిధ కుల వృత్తులను ఆలంబనంగా చేసుకొని గొర్రెలు పెంచుకునే మా యాదవ సోదరులు కానీ, కుమ్మ సోదరులు కానీ, గుడ్డ వేసే, బట్ట వేసే నేతన్న కానీ, కళ్ళు గీసే గీతన్న కానీ అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు చేపలు పట్టే మత్స్యకారులు కానీ, అదే రకంగా ఇతర కుల వృత్తుల్లో ఉండే సోదరులు కానీ తరతరాల్లో వాళ్ళ నైపుణ్యాన్ని సంచరించుకుంటున్నారు. మనం కొత్తగా చెప్పేది లేదు, వాళ్ళ కొద్దిగా మనం చేయుతరిస్తే, కొద్దిగా మనం చేయనిస్తే, ప్రభుత్వం నుంచి కొత్త సాయం చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు వాళ్ళు. ముందు వాళ్ళని చూద్దామా, తర్వాత స్పీకర్ చూద్దామనే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకే ఈరోజు కొంతమంది తెలిసిందో మాట్లాడుతూ ఉన్నారు, గొర్రెలు పంచుతున్నారు, బర్రెలు పంచుతున్నారు, ఇదేనా మా చదువు వేరే అవకాశాలు చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. చాలా తెలియదు.